సో ప్రజాస్వామ్యం ఎట్లా ఉంటుందంటే, ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ రూల్స్. వాళ్ళు ఎక్కువ జనాభా ఉంటే వాళ్ళు పరిపాలన చేయాలి. ఒక్క పావుగంట మీ సెల్ ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, మనసు వేరే పక్కన కలగవద్దు, పక్కనతో మాట్లాడద్దు. అక్కడ క్రిస్టియన్స్ మెజారిటీ రూలింగ్ లో ఉంటారు, మెజారిటీ ఉంటారు కాబట్టి వాళ్ళే ప్రెసిడెంట్ అవుతారు. అది ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ రెండు మాటలు, పాకిస్తాన్కి వెళ్ళి మన హిందూ ఎవరినన్నా ప్రైమ్ మినిస్టర్ చేస్తామని చెప్పారంటే పాకిస్తాన్ లో అవుద్దా? అవుద్దా? అవదు. ఎందుకు? మెజారిటీ ముస్లింస్ కాబట్టి. ఇండియాలో ఇప్పుడు దాకా ప్రైమ్ మినిస్టర్ చేసిన వాళ్ళలో ఎక్కువ శాతం హిందువులే ప్రైమ్ మినిస్టర్ చేశారు. సర్దార్ అదే కాకపోతే శాస్త్రి గారు, నెహ్రూ గారు కానీ ఎవరు తీసుకున్నా కూడా, వాజ్పేయి గారు కానీ, పివి నరసింహారావు గారు కానీ, ఇప్పుడున్న మోడీ గారు కానీ, ఎక్కువ హిందువులే. కారణం ఏంటి? భారతదేశం మెజారిటీ హిందువుల దేశం అని, 80% ఆఫ్ ద పీపుల్ హిందువులు కాబట్టి మెజారిటీ రూల్ చేస్తారు. అట్లాగే రాష్ట్రాల్లో ఒకప్పుడు మైనారిటీలు ఉన్న బ్రాహ్మణులు, క్షత్రియులు ఇండియా మొత్తం కూడా స్వతంత్రం వచ్చిన మొత్తంలో పరిపాలన చేసేవారు. అగ్రపురాల్లో ఉన్న వాళ్ళు పరిపాలన చేసేవారు. రాజ్పూట్స్ ఇలాంటి రూల్ చేసేవారు. రాన్ 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 రాను, మరి ప్రజాస్వామ్యం కదా. అనేక రాష్ట్రాల్లో వచ్చిన సామాజిక ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, కాంశీరామ్ గారి వల్ల ఉత్తరప్రదేశ్ లో పెద్ద ఉద్యమం వచ్చింది. అలా చాలా రాష్ట్రాల్లో వచ్చిన ఉద్యమాలు, తమిళనాడు పక్కనున్న తమిళనాడులో ద్రవిడ మూమెంట్ వచ్చింది పెరియార్ రామస్వామి నాయకర్ అని ఆయన వలన. ఈ మూమెంట్ వలన అట్టడుగు పేద వర్గాలు ముఖ్యమంత్రులు చేయడం మొదలు పెట్టారు భారతదేశం మొత్తం కూడా. ఇప్పుడు ఏ రాష్ట్రాలకు వెళ్ళినా కూడా అగ్రపురాలు రూలింగ్ లేదు, దాదాపు బీసీలు ఎస్సీలే ముఖ్యమంత్రులు ఎక్కడ పోయినా కూడా. మన దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు మైనారిటీకి ఉన్న వాళ్ళు పరిపాలన చేస్తుంటారు, మెజారిటీకి ఉన్న వాళ్ళు వాళ్ళ కింద ఉంటారు. 2% 3% ఉన్న జనాభా పరిపాలన చేస్తుంటారు. మెజారిటీ ఉన్న వాళ్ళు 20% ఉన్న కాపులు, 40-50% ఉన్న బీసీలు, 18% ఉన్న ఎస్సీలు, వీళ్ళందరూ వాళ్ళ చేతుల్లో వాళ్ళ కాళ్ళ కింద ఉంటారన్నమాట. ఈ రెండు రాష్ట్రాలు, ఈ రెండు రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలన్నీ ఎంతో కొంత బయటపడ్డాయి. ఈ రెండు రాష్ట్రాలు ఎందుకు బయటపడలేదంటే ఇక్కడ సామాజిక ఉద్యమాలు నడిచినాయి, అక్కడ నడవల. అక్కడ సామాజిక ఉద్యమాలు వచ్చినాయి, విప్లవ పోరాటాలు జరిగినాయి, ఇక్కడ జరగల. శుభ్రంగా తిని పనులు చేసుకుని నిద్రపోతుంటాం. కాబట్టి రెండోది, ఎవరైనా బలమైన నాయకుడు, మంచి నాయకుడు ఎవరైనా వస్తే ఆ నాయకుడిని కాపాడుకోవాలి. నాయకుడు అనేవాడు ఉంటే రేపొద్దున మనకు భవిష్యత్తు ఉంటుంది, నాయకుడు అనేవాడు మన జీవితాలు మారుస్తాడు, ముందు అతన్ని కాపాడుకుందాం అనే వాతావరణం ఇక్కడ ప్రజల్లో లేదు. అది తెలంగాణలో లేదు, ఇది ఆంధ్రప్రదేశ్లో లేదు. తెలంగాణలో తెలంగాణ స్వతంత్రం వచ్చింది, కానీ అక్కడ ప్రజలకు స్వతంత్రం రాల. దొరకపెట్టడం సినిమా చూస్తుంటారు కదా, వసే రావాలమ్మ, వాళ్ళందరూ ఎవరిని పోరాడారు? దొరము. దొరము అంటే ఎవరు? వెలమ దొర, వెలమ. అక్కడ ఆంధ్ర నుంచి ఈ ప్రాంతాల నుంచి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళి వరంగల్ యూనివర్సిటీలో మీ ఆదికేశ్వర నాయన గారు కూడా అక్కడ చదివిన ఆయనే. అక్కడికి వెళ్ళి చదువుకోలేని పోయిన వాళ్ళు ఈ నక్సలైట్ దాని భావాలకి ఆకర్షించబడి నక్సలైట్ ఉద్యమాల్లోకి వెళ్ళి కుటుంబాలను వదిలిపెట్టి వాళ్ళ జీవితాలు వదిలిపెట్టింది. 20-30 సంవత్సరాలు పోరాటాలు చేస్తే అక్కడ దొరల పెత్తనం తగ్గింది. నక్సలైట్ మూమెంట్ వలన దొరల పెత్తనం తగ్గి ప్రజలకి నిజమైన స్వతంత్రం అందింది. కానీ మన తెలంగాణ మూమెంట్ పుణ్యం అని చెప్పని బలు బలిదానం ఇచ్చినప్పుడు కుర్రోళ్ళు 1000 మంది 1500 మంది వాళ్ళ జీవితాలు బలిదానం ఇచ్చారు. ఇచ్చి 20-30 సంవత్సరాలు నక్సలైట్లు మిగతా ప్రజలందరూ కలిసి పోరాటం చేసి సాధించుకున్న దొర వెలమ దొర నుంచి సాధించుకున్న స్వతంత్రాన్ని మళ్ళీ కేసీఆర్ అని వెలమ దొరగా అప్పచెప్పారు. అది ఈ రాష్ట్రాల గొప్పతనం. మన రాష్ట్రాలు ఎంత గొప్ప అంటే మళ్ళీ దొరగారి చేతికి అప్పచెప్పారు పెత్తనం. ఇప్పుడు దొరగారు మన దుబ్బాకలో 200 కోట్లు ఖర్చు పెట్టారు ఎట్టి పరిస్థితులు గెలాలని టీఆర్ఎస్ పార్టీ. అంటే పరిపాలన చేసేవాడికి చేతికి అధికారం కంటిన్యూ సంవత్సరాలు దశాబ్దాల చేతుల్లో పెడితే ఎంత దౌర్జన్యాలయం చేస్తారు, మనుషులు చంపుతారు, ఎంతైనా ఖర్చు పెడతారు, ఈ మిగతా ఉన్న కింద పొలాల మధ్య ఎంత పౌరులైనా పెట్టి
వాళ్ళు అనుకుని సాధిస్తారు. ఇది సహజం. ఎప్పుడు కూడా అధికారం పెట్టడం ఎవరు చేతులు ఉండకూడదు, ఎక్కువ కాలం ఉండకూడదు. ఎక్కువ కాలం ఉంటే అనేక రకాల భయంకరమైన చెడు పరిణామాలు దారితీస్తాయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని, నేషనల్ కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని రెడ్లు పరిపాలన చేశారు. తర్వాత ఎన్టీ రామారావు గారు పుణ్యం అని చెప్పి అన్ని కమ్మలు పరిపాలనకు వచ్చారు. దాదాపు 70-70 ఏళ్ళు 300 కులాలు ఈ రాష్ట్రంలో కేవలం 2 కులాలు పరిపాలన చేసినాయి. కేవలం 2 కులాలు. పివి నరసింహారావు గారిని ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ చేస్తే చెప్పులేశారు ఆయన మీద, పివి నరసింహారావు గారి మీద. తప్పుడు పనులు చేస్తాను అవీ పాల్పడ్డాడు. పివి నరసింహారావు గారిది 1,500 ఎకరాల భూమి, సొంత భూమి పేదలు పంచారు ఆయన భూదానమైన ఉద్యమంలో. అలాంటి చెప్పులేసి ఢిల్లీ వెళ్ళగొట్టారు. దామోదర సంజీవ్ అయిన ఒక దళిత ముఖ్యమంత్రి, భారతదేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అతన్ని అరవింద్ ఇందిరాగాంధీ తీసుకొచ్చి దాని దళిత ముఖ్యమంత్రిని పెడితే అవినీతి పరుడు తినేశాడు, తినేస్తున్నాడు మొత్తం సొమ్మంతా ఆయన్ని ఆ కుర్చీలో. ఇది ఆ దామోదర సంజీవ్ గారు చాలా కష్టాలు పడి రాజకీయం గెట్టిన మనిషిని ఆ అవినీతి పరుడని, తప్పుడు పనులు చేస్తున్నాడని ఢిల్లీకి వెళ్ళి కూర్చొని ఈ కాంగ్రెస్ లో పెట్టడం చేస్తున్న రెడ్డి సామాజిక వర్గం ఆయన్ని మళ్ళీ కింద విచ్చేదాకా నిద్రపోలా. ఢిల్లీ నుంచి వాళ్ళ పెద్దలు నిజంగా ఈయన తల్లి పాల్పడుతున్నాడా ఎంక్వైరీ చేయండి అని చెప్పని వాళ్ళు ఢిల్లీ నుంచి మనిషిని పంపిస్తే ఆయన దామోదర సంజీవ్ గారి గురించి అంత ఎంక్వైరీ చేసి ఆయన సొంత జిల్లా కర్నూలు జిల్లాకు వచ్చి ఆయన పుట్టిన ఊరు ఆ ఊరికి ఒక ఆయన తీసుకెళ్ళి ఆయన రండి సార్ ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పారు కదా నిజం తెలుసుకున్నారు రండి అని చెప్పని వాళ్ళ ఊరు తీసుకెళ్తే వాళ్ళ అమ్మగారు ఒక చిన్న ఇల్లు పూరి గుడిసె లాంటి ఇంట్లో ఉన్నారట వాళ్ళ అమ్మగారు. ఆమె చిన్న కట్టెల పొయ్యితో వంట వండుకుంటుంటే వీళ్ళు వెళ్ళి, అమ్మాయి ఢిల్లీ నుంచి వచ్చారు మీ అబ్బాయికి బాగా తెలిసిన వాళ్ళు మీ అబ్బాయి గురించి ఏదో మాట్లాడటానికి వచ్చారమ్మా అని చెప్పనంటే ఆమె వీళ్ళు బయలుదేరాడు అయ్యా మా అబ్బాయికి ఏదో ఉద్యోగం వచ్చిందంటే ఈ మధ్య, అంటే ముఖ్యమంత్రి అంటే ఏదో ఒకటి తెలియదాము ఉద్యోగం వచ్చిందంట అయ్యా, ఏదో డబ్బులు జీతం పెరిగితే కృష్ణాయి పోయి కొనిస్తాన్నాడు అయ్యా మా అబ్బాయి కట్టెలు పోయితో వంట వండుకోలేకపోతున్నాను ఆ పొగ వలన ఇబ్బంది పడుతున్నాను అని చెప్పిందంట వాళ్ళమ్మ. అట్లాంటి తల్లి కొడుకండి అతని మీద ఈ రెడ్లు ఢిల్లీకి వచ్చి ఏం చెప్పారో వినండి, ఇంత అవినీతి పరుడు అని చివరికి ఆయన్ని కూడా పిలిచేశారు. ఇట్లా ఈ 300 కులాలు ఉన్న ఈ రాష్ట్రాల్లో 2 కులాలు శుభ్రంగా పరిపాలన చేసుకుంటూ పరిపాలనలు పంచుకుంటూ ఇద్దరు కూడా ఈ మిగతా ఆకులు బీసీఎస్సీ నిద్రలు ఎగుస్తారనంగా వాళ్ళిద్దరు ఏకమైపోతారు. ఏకమైపోయి ఈ నిద్రపోతున్న సింహాలుగా మెజారిటీ జనం, ఇది మెజారిటీ జనం, మెజారిటీ జనం నిద్రలు లభిస్తే మన పుట్టగదురు ఉండవు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇది కంట్రోల్ చేయాల్సిందే అని చెప్పని వాళ్ళందరూ కూడా పలుకొని దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా చిరంజీవి గారు పార్టీ పెడితే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు కానీ ఇద్దరు కూడబలుక్కునే నువ్వు ఎటువంటి పెడితే నీ బలహీనుడు పెడతా, నేను బలవంతుడు పెడితే నువ్వు బలహీనుడు పెట్టు, ఉంటే నువ్వు ఉండు లేకపోతే నేను ఉంటా. మనల్ని దాటి ఈ చిరంజీవి అని ఎవడు వచ్చాడంటే ఈ నిద్రపోతున్న కులాలను నిద్ర లేపుతాడు. వీళ్ళు చైతన్యం వీళ్ళు చైతన్య పడ్డారని చైతన్యంతో లేచారంటే రేపు పొద్దున మన ఊరికి ప్రశ్నార్థకం ఉంటుందని చెప్పని కూడబలుక్కునే ప్రజారాజ్య పార్టీని దగ్గరుండి ఓడగొట్టి పంపించారు. అక్కడితో సరిపెట్టకుండా పార్టీ ఉంటే అంటే 18% ఓట్లు వచ్చినాయి అంటారు. ఆంధ్రప్రదేశ్ వైపు 22-23% ఓట్లు వచ్చినాయి, తెలంగాణ వైపు 10-12% పైన ఓట్లు వచ్చినాయి. ఇంత ఓట్లు వచ్చిన ఈ పార్టీ అంటూ బతుకుంటే రేపు ఎవరు అధికారంలో రావాలని ఈ పార్టీని కలుపుకోవాల్సిందే. కాబట్టి ఆ పార్టీని తీసేస్తే చెట్టు కొట్టేశాము, చెట్టు ఉంటే పక్షులు వాళ్తున్నాయి, ఈ కులాలన్నీ వచ్చి ఆ నీళ్ళు చేరుతున్నాయి, చెట్టే కొట్టేస్తే మళ్ళీ పూసుకో పడుంటారు మన దగ్గరే అడిగిపోతారు, మన ఇద్దరమేగా మన దాన్ని అడిగిపోతారు అని చెప్పని ఆయన రోజు ఇంటికి వెళ్ళి కూర్చోబెట్టి మొదటిసారి గెలవని పార్టీగా గెలవదు సార్, మీరు మీ ఆస్తులు అయిపోతాయి, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు, కాంగ్రెస్ పార్టీలో మీరు ముఖ్యమంత్రి అవుతారు, ఇట్లా అతను ఆయన మానసికంగా మనిషిని
బలహీనపరిచి పార్టీ తీసేసినా నిద్రపోవడం. ఆ ప్లాట్ఫామ్ మళ్ళీ ఎగిరిపోయింది. మళ్ళీ శుభ్రంగా వీరిద్దరే మనకేందో వీరిద్దరే దిక్కు మళ్ళీ మరిద్దరే. ఇప్పుడు ఇంకో మనిషి వచ్చాడు. ఈయన చిరంజీవి గారి లాగా బయస్కుడు కాదు, ముండూరు మూర్ఖుడు, రాజకీయాలు తప్ప సరిపోతాడు, చిరతాలు తెప్పించుకుంటాడు, ఏమైనా చేయగలుగుతాడు, రాజకీయాలకు అయ్యే కావాలా, ఇవన్నీ ఇప్పుడు వాళ్ళకి వచ్చి ఇప్పుడు ఆ రెండు పార్టీలకి రెండు కులాలకు వచ్చారు. పెద్ద రెండు కులాలు అన్నాను మళ్ళీ మీరేమనుకోబాకండి, కులాలన్నా ఏమనుకోబాకండి. ప్రతిదీ దాచిపెట్టి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. ఓపెన్ ఉన్నది మాట్లాడుతున్నా, రాష్ట్రంలో ఉన్న పరిస్థితితో మాట్లాడుతున్నాను అంతే. అది ఎవరు వ్యక్తిగతంగా ఎవరి మీద మనకు కోపం, వ్యవస్థల మీద కోపం తప్ప వ్యక్తుల మీద కోపాలు కాదు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరికి నిద్రలో పట్టట్ల ఇందిరాబాబు మళ్ళీ క్యాండిడేట్ వచ్చాడు, ఇది వచ్చి ఇందిరాబాబు మళ్ళీ ఇద్దరు గిల్లుతున్నాడు మనల్ని అని చెప్పని కొంచెం మల్లగుల్లాలు పడుతున్నారు. చాలా వాళ్ళు సర్వశక్తులు ప్రయత్నం చేస్తారు, ఇద్దరు కలిసే చేస్తారు. మరి ఇద్దరు వేరు వేరు చేస్తారు అనుకుంటున్నారేమో, మీరేమో ఏముండదు, ఇద్దరు కలిసే చేస్తారు. ఇతను కూడా ఎలాగోల బలహీనపరిచి ఇతను కూడా పంపించేస్తే ఇప్పుడు 60-70 ఏళ్ళు దాయిపోయింది మన జీవితాలు. మన ఇష్టం ఆడింది ఆట పాడింది పాట, సుబ్బర రాష్ట్రానికి కావాల్సిన పంది కుక్కలా దోచుకొని తిన్నాం, 7 లక్షల 8 లక్షల కోట్ల అప్పులు అది ఉంచాం. ఇంకా రేపు ఇంకేమో అడిగేవాళ్ళు లేడనుకోండి, రేపొద్దు ఇంకో 10-20 వేలు ఇట్లాగే సాగుద్ది మనకి అని చెప్పని వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. నేనేమంటానంటే మీరందరూ బాగా ఆలోచించండి. మనం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ చైతన్యంతో సామాజిక చైతన్యంతో ఈ బానిసత్వానికి దూరంగా మనం పోరాటం అంటూ చేయకపోతే మన పెద్దలు మన కుటుంబీకుల జీవితాలు ఎలాగో పాడైపోయింది, జీవితాలు పాడైపోయాయి. ఇప్పుడు మన జీవితాలే అటు ఇటు ఊగుతున్నాయి. ఇప్పుడు మనం ఈ టైంలో మనం కూడా కాంప్రమైజ్ అయ్యామంటే రేపు పొద్దున మన భవిష్యత్తు పాడైపోతుంది, మన పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోతుంది. కాబట్టి దయచేసి అందరూ నిలబడండి. ఇది సామాజిక బాధ్యత. ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గం మామూలు దుర్మార్గం జరగట్ల, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దుర్మార్గం సామాన్యమైన దుర్మార్గం కాదు. ఇది రాష్ట్రాన్ని సర్వనాశనం మీద వదిలిపెట్టారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల 40 వేల కోట్ల అప్పులు 5 ఏళ్లలో, 60 ఏళ్లలో చేసిన అప్పు 60 వేల కోట్లు 60 సంవత్సరాల్లో, డ్యాములు ప్రాజెక్టులు కాలువలు రోడ్లు మొత్తం కలిపి కట్టి అన్ని చేసి 50-60 వేల కోట్లు అప్పు. 5 ఏళ్లలో ఆయన చేసిన అప్పు 2 లక్షల కోట్లు, ఈయన 3 ఏళ్లలో చేసిన అప్పు 2.5 లక్షల కోట్లు అప్పు. పోటీలు పడి అప్పులు తీసుకొస్తున్నారు. వాళ్ళు ఏమైనా కడతారా? చంద్రబాబు నాయుడు రూపాయలు కట్టాడా, ఇంటికి వెళ్ళిపోయాడు హ్యాపీగా ఓడిపోతే, లేకపోతే ఈయన అంతే ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోతాడు. మనం కట్టాలి. మనం కట్టలేకపోతే ఏం చేస్తారు? చిత్తూరులో ప్రైమ్ ఏరియాలో మంచి ప్రాపర్టీ ఉంటే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఏం చేస్తారు వాళ్ళైనా? ఇప్పుడున్న పథకాలకి కంటిన్యూ చేయాలనుకోండి, ఆస్తులు అమ్మేయాలా? ఆస్తు అమ్ముకుంటూ పోవాలి. అప్పుడు చూడడం లేదు, ఇంకా ఆస్తు అమ్మడం మొదలు పెట్టాలి రాష్ట్రంలో. వాళ్ళ ఖజానాకు మాత్రం రోజుకు 100 కోట్లు వెళ్తున్నాయి, రోజుకు 100 కోట్లు. శేఖర్ రెడ్డి గారి పేరున్నారా? మీ జిల్లా బాధించే ఉన్నారు. అక్కడే కడినాడు రోడ్డు అంటారు కదా, జైలు ఉన్నప్పుడు మొత్తం ఆయనే, ఇసుక కాంట్రాక్ట్ అంతా ఆయనదే. ఇప్పుడు హైవేల వర్క్ కూడా చేస్తున్నాడు, టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఇసుక మొత్తానికి ఆయనే కాంట్రాక్ట్. ఎమ్మెల్యే చేతిలో ఏమి ఉండదు. ఎమ్మెల్యేలకు ఇసుక కావాలని ఆయనకే ఫోన్ చేయాలి. జగన్ గారు అప్పచెప్పారు బాధ్యత. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఈ లిక్కర్ చీప్ లిక్కర్ మీద రోజుకి 100 కోట్లు లారీ పక్కకు వెళ్ళాల, క్యాష్ అన్అఫీషియల్ క్యాష్ 100 కోట్లు పక్కన పెట్టాల రోజుకి. రాష్ట్ర రెన్యువల్ నోట్లు లేవు అయిపోయింది. రెన్యువల్ నోట్లు వద్దు ఏమంటే పది మోడీ గారు చెప్పి మళ్ళీ గొడవ వెళ్ళిపోతే ఇది రాష్ట్రమేమో రోజుకి 1000 కోట్లు అప్పులు వెళ్తుంది, వాళ్ళు రోజుకు 100 కోట్లు పక్కన పెట్టుకుంటున్నారు. ఈ డబ్బులన్నీ ఏం చేస్తారు? రేపు ఎలక్షన్ లో ఖర్చు పెడతారు. రేపు ఇప్పుడున్న గవర్నమెంట్ సంవత్సరం ముందు ఎలక్షన్స్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటుంది. నియోజకవర్గానికి 100 కోట్లు పెట్టడానికి రెడీ ఉంది. ఓటుకు 5 వేల నుంచి 10 వేలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నిజంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతుంది, చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు ఆయన దృష్టిలో బహు అంతే గుర్తుపెట్టుకోడు. చంద్రబాబు నాయుడు మాట్లాడితే నవ్వుకుంటూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అసలు భయపడుతుంది ఎవరికయ్యానంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కి ఆ పవన్ కళ్యాణ్ వెనకాల దాన్ని దానికి ఏదో పేరు ఉంది అబ్బాయి, దాన్ని కిష్కింద కాంట అంటారు. కిష్కింద వానర సైన్యం ఒకటి ఉన్నాయి వెనకాల, వస్తారు
ఏమైందిరా వచ్చిండు మొత్తం భూస్తాపం చేసిండు పోయిందంటాడే అట్లా ఈ రోడ్డు ఎక్కితే ఈ యావ మొత్తం ఆయన చేసిపోతారు రామబాయి పట్టణంలో అని చెప్పని ఈయన ఒక్కడికే భయపడుతున్నారు అది ఎవరికి భయపడట్లా ఒక మంచి వ్యక్తి సమాజానికి మంచి స్టార్డమ్ ఉంది సౌత్ ఇండియాలో యాక్టర్ గా మంచి గుర్తింపు ఉంది ఆయనకి అతను సమాజానికి ఏదో చేద్దామనే తపంతో బయటకు వచ్చి పనిచేస్తున్నాడు వాళ్ళ అన్నయ్య పార్టీ తీసేయటం చాలా పెద్ద దెబ్బ గుర్తుపెట్టుకోండి ఆయనకు ఓట్ బ్యాంక్ బాగా తగ్గడని పౌన్లే గారిని చెప్పాను ఇవాళ ఎక్కడ పోయినా కూడా వీళ్ళ అన్నయ్య గారు ఇలా పార్టీ పెట్టిస్తారండి ఈయన ఎన్నాళ్ళు ఉంటాడో అంటున్నారండి అంటే చాలా ధైర్యం కావాలి పార్టీ పెట్టాలంటే చిన్న విషయం కాదు కొత్తగా పార్టీ పెట్టడం వేరు ఆల్రెడీ ఒక అనుభవం ఉన్న చోట పార్టీ పెట్టి ఇంత నెగిటివ్ ఉన్న చోట పార్టీ పెట్టి ప్రజల్లో తట్టుకొని ముందుకు పోవడం చిన్న విషయం కాదు అట్లా వాతావరణం ఉన్నా కూడా ఆయన నిలబడ్డాడు ఆయనతో చెప్పాం అయ్యా మీరు నిజంగా సమాజానికి ఏదో చేద్దామని చెప్పని వచ్చాను అంటున్నారు ఈ ఎలక్షన్ లో మీకు ఎక్కువ ఓట్లు రావు దాని ఎఫెక్ట్ ప్రజారాజ్యమే ఎఫెక్ట్ మేమందరం ప్రజారాజ్యంలో పనిచేసిన వాళ్ళమే చిరంజీవి గారితో పాటు మీ అందరం నేను తిరుపతి ఇన్ఛార్జ్గా ఉన్నాను ప్రజారాజ్యంలో ఇది మీరు నిజంగా ప్రజల కోసం వచ్చారంటున్నారు కాబట్టి మీరు అట్లాగే ఓడిపోయినా మీరు అట్లాగే నిలబడితే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఈ ప్రజలు అడగకుండానే మీకు పట్టం కడతారు అది మీ చేతుల్లో ఉంది అని చెప్పని అన్నాం నిజంగానే ఈ రోజున ఆయన ఓడిపోయినా ప్రజలు ఆదరించకపోయినా ఆయన అట్లాగే నిలబడ్డాడు సమస్యలు మీరు పోరాడుతున్నాడు మిమ్మల్ని అందరినీ కలుపుకొని బలంగా ముందుకెళ్తున్నాడు ఈ రోజున భారతదేశం రాజకీయాలు బ్రదర్ కొంచెంసేపు భారతదేశ రాజకీయాల్లో పైనుంచి కింద చూసుకోండి ఎవడన్నా సొంత డబ్బు తీసుకొచ్చి జనాల మనసులు ఎక్కడన్నా చూసామా ఎక్కడన్నా భారతదేశ చరిత్రలో ఒక్క పొలిటీషియన్ పేరు చెప్పండి ఎవడన్నా వేల కోట్లు అప్పలంగా కాజేసిన సొమ్ము ఉంది చెదలబడుతుంటాయి ఇళ్లలో అవి డబ్బు మార్చడానికి కూడా వీళ్ళంత డబ్బు ఉంటుంది 10 రూపాయలు తీసి ఎక్కడ ఎలక్షన్లో కాబట్టి పెడతారు తప్ప 100 కోట్లు అన్అఫీషియల్ గా పెడతారు తప్ప పొరపాటున కూడా ఎక్కడ జనాలకి ఇలా సేవా కార్యక్రమాలు చేయడం అనేది లేదు అది ఆయన మొదటి నుంచి కూడా ఇప్పుడు కాదు రాజకీయాల్లో లేనప్పటి నుంచి కూడా ఎవరు అడిగినా కూడా కాదనకుండా చేస్తున్నాడు ఈ రోజున 30 కోట్ల రూపాయలు తీసి కౌలు రైతుల కింద పేదవాళ్ళకు పంచడం అంటే చాలా చిన్న విషయం కాదు వాస్తవానికి ఈయన ఇవ్వకపోతే ప్రభుత్వం నుంచి డబ్బులు రావు ప్రభుత్వ రికార్డ్స్ లో వీళ్ళ పేర్లు లేవు కౌలు రైతులు వీళ్ళ పేర్లు లేవు జగన్మోహన్ రెడ్డి గారు మనం కొట్టిన డైలాగ్ అదే ముండమోపు డైలాగ్ ఇది మా దగ్గర గుర్తింపు ఉండాలంట వాళ్ళ దగ్గర గుర్తింపు ఉండాలంట కౌలు రైతుగా మరి చచ్చిన వాడికి ఏ గుర్తింపు ఇస్తారు చచ్చిపోయిన వాడికి ఏ అంట లెక్క కట్టాలా చచ్చిపోయిన వాడిని మనం చచ్చిపోయిన వాడిని రైతు అనాలా కూలి అనాలా లేకపోతే ఉద్యోగస్తుడు అనాలా ఏ కింద లెక్క కట్టాలని తీసుకెళ్ళి మనం మా ప్రభుత్వ గుర్తింపు రికార్డులు అంటున్నావు నీ వాలంటీర్ రాసేవాడు వాడు కౌలు రైతు వాడు రికార్డు కార్డు ఇవ్వడం చేతికి ఇవ్వడం నీ వాలంటీర్లు 20 సార్లు తిప్పుతారు తప్ప భూమి కౌలుకి ఇచ్చేవాడేమో ప్రభుత్వం నుంచి సబ్సిడీని వాడు కాజేద్దామని చెప్పని వీడికి కౌలుకి ఇచ్చారు వాడు చెప్పడు వీడు ఏమైపోవాలా ఇటువంటి అక్కడ అయిపోవాలా రైతు ఆ కుటుంబం ఏమైపోవాలా నిజంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు మంచి బాధ్యత తీసుకున్నారు మంచి వ్యక్తి వచ్చినప్పుడు కాపాడుకోవడం మనందరూ బాధ్యత అండి ఆయన ఒకసారి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మన రాష్ట్రము ఏదో విషయాల నుంచి నేను వెళ్తే ఆయన ఒక మాట అన్నాడు రాష్ట్రం కాదండి మన దేశం అనాలా మన దేశం బాగుండాలనుకోవాలా మళ్ళీ రాష్ట్రాలు జిల్లాలు కాదు మనం అనుకోవాల్సింది అంటే ఆయనలో భావాలు ఉన్నాయి ఆయనకి ఎక్కడ కులం కులాలనే కానీ ప్రాంతాలనే కానీ ఇలాంటి భావాలు లేవు మేము పనిచేస్తుంది మాత్రం అట్టడుగు పేదవర్గానికి ఒక ముఖ్యమంత్రి అవ్వాలని పనిచేస్తున్నాం అందులో మొహమాటం లేదు మీ రెడ్డి గారి చౌదరి గారికి మీ పని చేయి మొహమాట దొరగారికి మీ పని చేయి మీ అట్టడుగు పేదవర్గానికి ఎవరైనా పర్వాలా పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా పర్వాలి ఈ పేదవర్గాల నుంచి సంక్షేమంగా బయటకు వచ్చి ఈ ప్రజల్ని నడిపించి ఏదో ఒక రాష్ట్ర స్థాయి పార్టీ పెట్టి దాన్ని ఎలక్షన్ బలంగా తీసుకెళ్లి ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా మనకి ఎంత ఖర్చు పెడతావు ఫస్ట్ పదం ఎంత ఖర్చు పెడతావు అసలు ముందు వాడిని ఎదగనేవారు కావాలని ఎదగనేవారు వాడిని పార్టీలో నలిపేస్తారు 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాడుకుంటారు వాడిని అట్లాంటిది ఈ పార్టీలో అలా నిలబడితే చాలు నేను ధైర్యంగా వచ్చి నేను బీ ఫార్మేషన్ నేను నిలబడతానంటే జనం ఎదురుండి నిలబడి గెలిపించారు జనం ఎదురుండి చాలా చోట్ల రిజర్వ్ కాని స్థలాల్లో ఎస్సీ నుంచి పెట్టి గెలిపించారు నుంచో అబ్బాయి మేము గెలిపిస్తాం ఓట్లు వేస్తాం రూపాయి డబ్బులు వద్దు మాకు అని చెప్పని అంటే అధికార పార్టీ చేసిన దుర్మార్గాలు కడుపు మండి
మా గుంటూరులో వార్డ్ అయితే, ఏటుకూరులో కార్పొరేటర్ వార్డ్ అయితే వైసీపీ 2 కోట్లు చెల్లర ఖర్చుపెట్టి జనసేన తరపు నిలబడ్డ అబ్బాయి దగ్గర నా తెలిసి 40,000 రూపాయలు 50,000 ఖర్చు పెట్టాడు. అనుమానం నాకు అది కూడా లేవు, నీకు ఆర్థిక స్థితి కాదు. అతను గెలిచాడు, అతనే గెలిచాడు. జనాలు ఎల్లకెళ్ళి డబ్బులు ఇవ్వడానికి పోతే ఆ రోజు చెప్పు తీసుకున్నారు కొట్టాయి వైసీపీ వాళ్ళు. చెప్పు తెగించవడం మా ఇళ్ళలో కనపడ్డారంటే అదే దాన్నే ప్రజా చైతన్యం అంటారు. అది ప్రజా చైతన్యం. అంత చైతన్యం ఎలా వస్తుంది? ఆ ప్లాట్ఫామ్ ఉండబట్టి, పవన్ కళ్యాణ్ గారు కష్టపడ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయబట్టి మళ్ళాంతో ఇంతమంది ఒక దానికి దాంట్లో చేరి దాన్ని బలోపేతం చేసుకుని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది మీరు ఎక్కడ బలహీనతను చూసుకోబోతండి ఎవరు కూడా. మళ్ళీ చెప్తున్నాను మీకు, 40 ఏళ్ళు అధికారం అనుభవించిన టీడీపీ పార్టీ ఇప్పుడున్న అధికార పార్టీ ముఖ్యమంత్రి దౌర్జన్యాలు తట్టుకోలేక లోకల్ బాడీ ఎలక్షన్స్ బహిష్కరించి పారిపోయింది. అవునా కదా? నిలబడి కలబడింది ఎవరు? జనసేన. నిలబడి కలబడింది జనసేన. అర్థమైందా? ఎవరు బలవంతుడు? వాడా బలవా? 40 ఏళ్ళు మందికి డబ్బులు లేవు, అధికారం చూడలా, అధికారం అనుభవం ఉన్నాడు ఎవడూ లేడు, మంద రాజకీయ చైతన్యం కలిగిన వాడు ఎవడు, రాజకీయ పరంగా అనుభవం కలడు ఎవడు లేడు. అయినా నిలబడింది ఎవరు? జనసేన నిలబడింది. తెలుగుదేశం పార్టీ నిలబడలా, బహిష్కరించి పారిపోయింది. ఆ చెప్తాడు మీరెంత మీ ఓట్ బ్యాంక్ అంటారు, అప్పుడు మనం చెప్పాలి మీకు 6% ఓట్లే కదా అంటాడు. మనం ఏం చెప్పాలంటే అసలు మొత్తం బహిష్కరించి పారిపోయారా కదా, మీరు సున్నా కదా బాబు అని అన్నారు. మీ మగాళ్ళరా, మీరు పారిపోయారు సున్నారా? 40 ఏళ్ళు పవర్ అండి, 40 సంవత్సరాల అధికారం, ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎంత పవర్ అనుభవించి 1,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించింది తెలుగుదేశం పార్టీ నాయకులు సంపాదించుకున్నారు. అడిగిపోయారా? మన పవన్ కళ్యాణ్ గారు అదే అన్న సార్, చచ్చిపోయిన కులాన్ని ఎందుకుసారి నిద్రలేస్తారు, ఓట్లు చేయాలేమోనో, ఆ కులాన్ని ఎదురు ఊరుకొని ఎందుకుసారి మీరు ఇట్టండి మాట మాట్లాడతారు, మళ్ళీ మిమ్మల్ని చూసి కండవ కట్టుకొని తిరుగుతారు అన్న కొడుకులు. ఎక్కడ రోడ్డు అడ్రస్ లేరు ఈ మధ్యకాలం, ఇప్పుడు చూసారు కండవ కట్టుకోవడం అసలు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వాడు పసుపు కండగా కట్టుకుని ఇప్పుడు కనబడ్డారు మీకు. ఈయన పుణ్యవాన్ మంది రోడ్డు ఎక్కి తిరుగుతారు. మాకు ఆయన ఇబ్బంది వస్తే పవన్ కళ్యాణ్ చూసుకుంటాడే, ఆయన రకాలు ఉందిగా పెద్ద సైన్యం వాళ్ళు చూసుకుంటారు. మీరు ఇంకోసారి ఏం పెడతారు ఇట్లాంటి వాటిలో అనవసరంగా? మీరు ఊరుకోరు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయన పనిని గానిస్తున్నారు టైం అంటే మనం తర్వాత మనం చూసుకుందాం మనం ఏం చేయాలా అన్నాం మన ఆయన. కాబట్టి మనం చాలా బలమైన వాళ్ళం కదా, మనకు బలమైన నాయకుడు ఉన్నాడు, నిజాయితీ కలిగిన వ్యక్తి ఉన్నాడు. మన ఎవరి దగ్గర అవినీతి లేదు, మనం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మన దగ్గర మొక్కలు ఉన్నాయి, మళ్ళీ మనం ఇబ్బంది పెడతారనుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. మన బాగా ఓటింగ్ తగ్గడం గల రీజన్ 2 దుర్మార్గమైన ఏంటంటే, వాళ్ళు ప్రజల్లోకి ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే అది చంద్రబాబు నాయుడు చేసినట్టే అని చెప్పని జనాల్లో ప్రచారం చేశారు వైసీపీ వాళ్ళు. వాళ్ళకు ఓటేమని అడగల, ఈయనకేస్తే చంద్రబాబు నాయుడు చేశారంటే అంటే వాడి నెగిటివ్ అంతా ఈయన కంటగట్టారు తీసుకొచ్చి. అర్థమైందే? అదో పెద్ద దెబ్బ. రెండో దెబ్బ ఏంటంటే వీళ్ళంతా పార్టీ పెట్టాడు తీశాడయ్యా, ఈయనలో ఉంటాడోనయ్యా, ఇది ఇంక రెండో రకమైన వాతావరణం. దీనివల్లనే ఆయన ఓట్ బ్యాంక్ అంత బలహీనమైంది బ్రదర్. పార్టీ ఈరోజు చాలా పుంజుకుంది, రేపు రాబోయే ఎలక్షన్స్ లో అద్భుతంగా పార్టీ ముందుకెళ్తుంది. ప్రజలు అనేక పేద కులాలు ఈ రోజున ఆయన వైపు చూస్తున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ పార్టీ రుణపడిందంటే మేమందరం రుణపడి ఉన్నాం అంటే ఎవరికి రుణపడి ఉన్నాం అంటే ఇద్దరికి, మహిళలకి యూత్కి. ఈ పార్టీ ఈరోజు నిలబడిందంటే మీ వాళ్ళు. ఈరోజు ఈ రాష్ట్రం ఇలా బతుకుందంటే మీరే కాదు, ఈ రాష్ట్రం బతుకుందంటే ఈరోజు జనసేనలో పార్టీ ఉండబట్టే అధికార పార్టీ ఇప్పటికీ వెనక్కి ముందు ఊపుతుంది. ఏదైనా పనులు చేయాలని నిర్ణయాలు తీసుకోవాలంటే, లేకపోతే ఇంకా విచ్చలవిడితం ఇంకా అరాచకం అయ్యేది రాష్ట్రం. ఈ జనసేనని కొద్ది గొప్ప నిలబడబట్టే భయపడుతున్నారు వాళ్ళు. ఈ పార్టీ నిలబడటానికి మూల కారణం మహిళలు, యూత్తే. నేను పెనుగొండ ప్రాంతాల్లో లాస్ట్ టైము ఎలక్షన్స్ అప్పుడు వెళ్ళినప్పుడు మగవాళ్ళు చూద్దామని సార్ చేద్దామని ఇస్తారని చెప్పని అంటే, మీటింగ్ అయిపోయిన తర్వాత మహిళలు వచ్చారు లోపల ఎనకాల మీదలో కూర్చున్న మహిళలు వచ్చి, అన్న వీళ్ళకి ఏ రోషాలు చచ్చిపోయాయి, ఎవరు వేసినా వేయిపోయినా మేము వేస్తాం పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తామని చెప్పి అన్నారు ఆడవాళ్ళు. అలాగే ఓటు చేస్తారు. చాలా చోట్ల ఆడవాళ్ళు బలంగా నిలబడ్డారు, ఈసారి ఇంకా కసిగా ఉన్నారు. కాబట్టి యూత్ చాలా చోట్ల చూశారు యూత్ని. నా ఎవరైతే టికెట్ని తీసుకున్నారో వాళ్ళు సరిగ్గా ప్రజలు వాళ్ళు నిలబడి ఎలక్షన్ చేసుకోకుండా పనిచేసిన కార్యకర్తలు బోలినాలు కూడా సరిగ్గా పెట్టారు చాలా ఊళ్ళల్లో. కొన్నోళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు సెలవులు పెట్టి వచ్చి క్యారేజీలు ఇళ్లలో క్యారేజీలు కట్టుకొని బండ్లు పెట్టుకొని
ఊరూరికి తిరిగి జనసేన సంబంధించిన పాంప్లెట్లు పంచి ఊరు బయటకు వచ్చి చెట్టు దగ్గర కూర్చొని ఫోన్ చేసి ఎరబ్బాయి మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏదో అని పోతే అడిగితే వాడు ఆ మండలంలో ఉన్నాడండి అని చెప్తాడు. ఆ మండలంలో పోతే వాడు ఈ మండలంలో ఉన్నాడంటాడు. వాడు ఎక్కడ అమ్ముడుపోయి ఎప్పుడో పోయాడు, ఎటు పక్క పోయాడు. వీళ్ళే యూత్తే పనిచేశారు. ప్రజారాజ్యంలో లాగా లేదు, ఎందుకంటే ప్రజారాజ్యంలో మేమందరం ఇల్లు వాకిళ్ళు వదిలేసేసి వ్యాపారాలు ఉద్యోగాలన్నీ వదిలేసి అందరం ముందు వెనకాల తెలియక సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా ఎట్టబడతారు దూకాం. దానివల్ల ఆర్థికంగా కానీ మేము సామాజికంగా ఆర్థికంగా చాలా నష్టపోయాం. కానీ ఈసారి యూత్ తెలివైన అలా చేయాల, ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకున్నా చేసుకుంటూనే పార్టీ చేయగలిగేసారు పోయిన ఎలక్షన్స్ లో. ఇప్పటికీ మళ్ళీ మిమ్మల్ని అదే కోరుతున్నా, రాజ్యం వీరభోజ్యం. బండ్లు వేసుకొని సైలెన్స్ లిపిపో బండ్లు దొరకడం వల్ల బ్యానర్లు కట్టడం వల్ల అద్భుతాలు జరగవు. ఒక రోజుననే రేపొద్దురికి ఏదో అద్భుతాలు జరిగిపోవు. నిరంతర పోరాటం, నిరంతర పోరాటంతోనే ఏ మార్పులైన వస్తాయి అది గ్రహించండి. ఈ నిరంతర పోరాటం చేయాలంటే ముందు మీరు బలంగా ఉండాలి. ముందు మీ చదువులు, మీ ఉద్యోగాలు, మీ కుటుంబం, మీ ఆర్థిక పరిస్థితి బాగుంటేనే మీరు ఎక్కువ కాలం పోరాటం చేయగలుగుతారు. లేదా మీరు అలసిపోతారు. మీరు పనిచేద్దాం వచ్చినా కూడా నీ ఇంట్లో పరిస్థితి సరిగ్గా లేనప్పుడు నువ్వు ఎన్నో పోరాటం చేయగలుగుతావు. కాబట్టి మీ కుటుంబాన్ని మిమ్మల్ని మీరు జాగ్రత్త చూసుకుంటూనే పార్టీకి పనిచేయండి. పార్టీకి మీ సేవలు జాగ్రత్తగా సేవలు అందజేయండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి. రేపు రాబోయే ఎలక్షన్ చాలా బలమైన ఎలక్షన్. ప్రజలు అన్ని ప్రాంతాల్లో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ప్రజలు చాలా చోట్ల కూడా మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. మనం నేను ఏదో ఒక సినిమాలో ఒక విన్నా, కమలాసన్ మూవీలో అతను పక్కన అతను ఏదో అతని అడుగుతాడు, మనకి ఎందుకై గోళం అంటే ఇప్పుడు జరుగుతున్న అన్యాయాల్ని దుర్మార్గాల్ని చూస్తూ మనకెందుకు లేని ఊరుకుంటే మన ముందు తరాలు మనకు పెట్టే పేరు ద్రోహి అంటాడు. ముందు తరాలు మనల్ని ఏమంటే అంటే ద్రోహులు అంటారు. మన ముందు తరాలు మీరు బాధ్యత లేకుండా ఉండబట్టే కదా మాకు ఈ కర్మ ఇలాంటి ఎదవలు చేతుల్లో పడ్డాం, ఇలా పాడైపోయాం మేము అని చెప్పని మన ముందు తరాలు మనల్ని తెచ్చుకుంటాయి. కాబట్టి మన కుటుంబంలో పెద్దవాళ్ళు ఎలాగో బాధ్యత లేకుండా చేయబట్టి ఇక్కడికి వచ్చాం. మన పరిస్థితి ఇక్కడికి వచ్చింది. వేరే అమెరికా ఎక్కడి నుంచో ఫోన్ చేసి మీరు జనసేన ఓట్ వేయకపోతే నేను ఇండియాకి రాను అంటే ఒకడు పోయిన ఎలక్షన్స్ లో అమ్మా అలా కూడా కనికరించవా. వీళ్ళ పెద్ద పాలితనం బాణి చూపించారు. వీళ్ళ బానిసత్వం ఎలా ఓటేసుకోవాలా, పవన్ కళ్యాణ్ కాకుండా పక్కలోడికి ఓట్ వేయడానికి ఎన్ని మార్గాలు అన్ని మార్గాలు ఎత్తుక్కున్నారు. కొంతమంది పిల్లలు ఇంట్లో కాళ్ళు పట్టుకున్న పిల్లలు ఉన్నారు. ఈ వయసులో పెద్దవాళ్ళకి మరి వీళ్ళకి సిగ్గు శరం ఉందా? వీరు మనిషి జన్మెత్తారో జంతువు జన్మలెత్తారో ఏ జన్మెత్తారో నాకు అర్థం కాదు. ఎక్కడ బతుకుతున్నాం ఎక్కడ సత్యం అర్థం కావట్లా. ఇక మా కోస్తా జిల్లా కొద్ది నయం కొద్ది గొప్ప చైతన్యం ఉంటుంది. ఈ రాయలసీమ అయితే ఇంకా దారుణం. రెడ్డి గారు వింటారండి మనం గట్టిగా మాట్లాడుతున్నాం, నిదానంగా మాట్లాడండి. ఈగో ఇట్టుకుంటాను ఈ ఏరియాలో నాకు ఇక్కడికి వస్తే నాకు మా మనుతో లాపడ కాళ్ళు పట్టుకున్న పిల్లలు ఉన్నారు. కాళ్ళు పట్టుకుని ఉన్నారు. మా జీవితాలు పాడు చేయొద్దు, జనసేన ఓటేయండి మా జీవితాలు పాడు చేయొద్దు అని చెప్పని. ఇప్పుడు బాగా మన సారు మన ముఖ్యమంత్రి గారు బాగా వీళ్ళు తీట బాగా పీల్చుకున్నాడు. వీళ్ళు ఇంకా అవలా ఇంకా కొట్టాలి వీళ్ళు ఇంకా కొడితే దెబ్బలు కొట్టట్లేదు, కొడితే బాగుంటుంది వీళ్ళందరికీ సిగ్గు శవం వస్తాయి బతుకులకి. కాబట్టి అది తను తమ్ముడు తినాలి. తమ్ముడు తింటే కదా వీళ్ళు మారు మన జనం మారు. తమ్ముడు తింటా పైన వేరే రకంగా తమ్ముడు తింటున్నారు, ఈ రకంగా డైరెక్ట్ కూడా తమ్ముడు తినాలి, అప్పుడే మారుతారు జనం. ఇది మీరు కరెక్ట్ లైన్ లో ఉన్నారు కదా, పక్కన ఉన్న వాళ్ళు మరి ఎటు వాళ్ళే మిమ్మల్ని అంటుంటారు. మీరు కంగారు పడబాక మీరే కరెక్ట్ లైన్ లో ఉన్నారంటే బురద పని ఎంత బురదను పొందుకొని జనాన్ని చూసుకుంటున్నారు. మన కోసం ఏంటి ఇది బురదను పొందుకుంది, ఎందుకు ఇది ప్రశాంతంగా ఉండొచ్చు మనం అంటుంటామంట. బురద అంటుంటుందంట ఈయనందుకు ఇక్కడ ఎండకలా తిరుగుతున్నారు, ఇక్కడ చల్లగా ఉంది హాయి ఇక్కడే ఉండొచ్చు కొనుక్కోవచ్చు కదా అంట. మన వయసులో పెద్దవాళ్ళందరూ అది ఆ బురదను పొందిన పొందుతో సమానం. మీరు నిజంగా రైట్ ట్రాక్ ఉంది మీరే, కరెక్ట్ గా ఆలోచిస్తున్నారు మీరు, వాళ్ళు కాదు. వాళ్ళు బురద పొందాడుతూ ఇదే ఆనందంగా ఉందని బతికేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాలు అప్పు చేసి కొంత మొహం మన మొహాన్ని ముష్టిపడేసి ఇలాగే ఉండాలా, ఇలా బానిసలుగా బతకాలా అని చెప్పని కోరుకుంటున్నారు వాళ్ళు. మీరే కరెక్ట్ ట్రాక్ లో ఉన్నారు. ఒక మంచి నాయకుడు దొరికాడు. నాయకుడు రోజు దొరకడు, నాయకుడు రోజు రాడు. తయారు చేద్దాం అంటే నాయకుడు తయారు కాడు. వాడికి ఇన్బిల్డ్ ఉండాలా క్వాలిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్ పుట్టుతూ బిల్డ్ అయి ఉండాలా వాడికి. మనం ఛత్రపతి శివాజీని, మహారాణా ప్రతాప్ ని, అల్లూరి సీతారామరాజుని, కృష్ణదేవరాయల్ని వీళ్ళందరూ పేరు చెప్పుకుంటుంటాం.
అవునా కదా? ఇప్పటికీ వాళ్ళ పేరు చెప్పుకుంటున్నావు అంటే అంత రోడ్డు పుట్టలేదనే. అంత రోడ్డు పుడితే ఇంకా మళ్ళీ ఈ పేరు చెప్పుకోవచ్చు పల్లెలుగా వాళ్ళ పేర్లు, ఇప్పుడు రోడ్డు పేరు చెప్పుకుంటాంగా. అంత రోడ్డు లేడు. అది నాయకత్వం అంటే అదే. ఆ నాయకుడు రోజు పుట్టడు, ఏ దశాబ్దానికో శతాబ్దానికో పుడతాడు. పుట్టిన వాడిని కాపాడుకోవడం మన బాధ్యత. మన ప్రాణాలను తెగించైనా సరే వాడిని కాపాడుకోవాలి. మన ప్రాణాలు పనంలో పెట్టైనా సరే అతన్ని నమ్మాలా, అండగా నిలబడాలా, అతన్ని కాపాడుకొని మనం ముందుకు తీసుకెళ్ళగలిగామంటే. అంటే చెట్టు, చిన్న చెట్టు చిన్నప్పుడు అనేక ఇబ్బందులు ఉంటాయి. ఆ చెట్టు చిన్నప్పుడు మన చేతులు అడ్డం పెట్టి దాన్ని కంచేసి కాపాడగలిగామంటే, అదే రాయి చెట్టు కొంచెం పెద్ద అయిందనుకోండి, తుఫాన్లు వచ్చినా గొడ్డలు పెట్టి కొట్టినా అది తొరకదు, అట్లాగే నిలబడుతుంది, వంద మందికి నీరసి. ఆ చెట్టు పెరిగేంత వరకు మనం దాన్ని కాపాడుకోవాలా. మనందరం ఒక మంచి నాయకుడు. ఇప్పుడు అవినీతి, నిస్వార్థం, ఇట్లాంటి దుర్మార్గాలు, చెడు ఆలోచన లేకుండా ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో మన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళే. ఆయన ఆశయాలను మనందరం ముందు నడపడం కోసం మనందరం కలిసి పనిచేద్దాం. నేను మీతో పాటు ఎక్కడ దాకైనా వస్తాం, ఎంత దూరమైనా వస్తాం. మీ కోరుకుంటుందంటే ఈ జనసేన అనే ప్లాట్ఫామ్ నిలబడాలా, ఇంకొక 50,000 మంది, 100,000 మంది యువకులు నాయకులుగా మారాలా. వాడు వాడు ఎమ్మెల్యే, వాడు తాత ఎమ్మెల్యే, వాడు మోతాత ఎమ్మెల్యే, వాడు నాయన మంత్రి ఎవరు చెప్పురా మీరు? ఏ జాగిరి ఇది రాష్ట్రం, జాగిరి రాష్ట్రం. వీళ్ళు వాళ్ళు కొనుక్కోడు మనవాడు ఎమ్మెల్యే మంత్రులు అయిపోతాయి. ఇది 200-300 కులాలు ఉన్నాయి ఇక్కడ, చిన్న పేద కులాలు. ఇలా ఎప్పుడు నాయకత్వం ఉండాలా? వీళ్ళు ఎప్పుడు డెవలపోవాలా? ఇలా ఎలకాలు వాళ్ళు పోషించి వాళ్ళు ఉడికం చేస్తే వీళ్ళ నాయకత్వం పెరగాలంటే కొత్త రాజకీయ వేదిక రావాలా, కొత్త మనుషులు, బలమైన వ్యక్తులు నడిపించాలా. విప్లవ భావాలు కలిగిన వాళ్ళు, విలువ కలిగిన భావాలు కలిగిన వాళ్ళు నడిపించిన రోజునే ఈ పేద కులాలకి, యువతకి నాయకత్వ అవకాశాలు ఉంటాయి, అభివృద్ధి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జనసేన పార్టీకి, బీజేపీ, మన పవన్ కళ్యాణ్ గారికి మనందరం అండగా ఉండి ఆయన్ని కాపాడుకుని ఆ పార్టీ ముందుకు తీసుకెళ్లి ఈ పేద కులాలకు రాజ్యాధికారం అందడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.